నల్గొండ జిల్లాలో ఫ్లడ్ వచ్చింది, పులిచింతల దగ్గర ఫ్లడ్ వచ్చింది. ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాలో ఏం పాపం చేసినాయి? మీకు 4 సీట్లు అంటే దగ్గర దగ్గర 33 సీట్లలో 29 సీట్లు కట్టబెట్టారు. 4 నుంచి 5 ఎంపీలు, మొత్తం ఎంపీలు దగ్గర దగ్గర 3 ఎంపీల దాకా గెలిచారు. ఏం పాపం చేసాం మేము? ఎందుకు మా మీద కక్ష? అమరావతి పేరు ముఖ్యమంత్రి గారి నోట రాదు. అమరావతిలోకి నీళ్లు పంపించాలి. అమరావతి రాజధాని నిర్మాణం మీకు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ నివాసం ఉంటా ఉంటే ఆయన ఇంట్లోకి నీళ్ళు వెళ్ళాలి, మీ పైచాచికి ఆనందం. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, రాజ్భవన్ ఎక్కడ పెట్టారు? ఒక చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ కార్యాలయంలో నేను ఇరిగేషన్ మంత్రిగా దాంట్లోకి వెళ్ళా. తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాంప్ కార్యాలయం చేసుకొని అమరావతికి 34,000 ఎకరాలు రైతులు ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ నిర్మాణం జరిగి ఇవాళ ఆ కరకట్ట మీద నివాసంకి వెళ్ళిన తర్వాత ఆయన క్యాంపు కార్యాలయాన్ని హైకోర్టుకి ఇచ్చారు. ఆయన ఆ హైకోర్టు ఈరోజు రాజ్భవన్ అయింది. మీలాగా 100 కోట్లు పెట్టుకొని భవనాలు కట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు? మీ అంత దూరదృష్టి మాకు లేదు. ఎగతాళి చేస్తారా? రాజ్భవన్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇక్కడ భవనాలు లేకే కదా ప్రజావేదికను కూల్చారు. ఇవాళ ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్ళాలి. బాధ్యత గల శాసనసభ్యుడు అరే అక్కడ దుగ్గిరాల ప్రాంతం కానీ తాడేపల్లి ప్రాంతం కానీ సొంత నియోజకవర్గంలో మంచినీళ్ళు వండే భోజనం పెట్టమని అక్కడ పాపం ఈ వరద బాధితులు అడుగుతూ ఉంటే ఈ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేస్తా ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంట నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి, కిందకు వచ్చాయి, మెట్ల మీదకి వచ్చాయి, పైకి వచ్చాయి. ఇంతకన్నా దౌర్భాగ్యం. ఇక ఇవాళ పరాకాష్ట కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి టీం సభ్యుడు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వ్యక్తి, ఈ వ్యక్తి 2 వ్యక్తులను పంపించి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎవరి అనుమతులు కూడా తీసుకోకుండా 2 వ్యక్తులు చొరబడి డ్రోన్లతో చిత్రీకరిస్తూ ఉన్నారు. ప్రశ్నించిన ఎమ్మెల్సీ జనార్దన్ మీద దాడి చేశారు. అక్కడికి వెళ్ళిన దేవినేని అవినాష్ మీద తోసేశారు. పోలీస్ యంత్రాంగం వచ్చి వాళ్ళని ఏసీ కారులో కూర్చోబెట్టారు. 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు అక్కడికి వచ్చి ప్రశ్నిస్తే లాఠీలు పెట్టి కొట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మేమందరం అక్కడే ఉన్నాం. అశోక్బాబు చాలా ఉద్యమాలు చేశాడు ఆయన కూడా. అర్జెంటు మేము శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జడ్పీ చైర్మన్లుగా పనిచేసిన మహిళలు అందరూ ఉంటే మీడియా సాక్షిగా మీకు దెబ్బలు పడ్డాయి. కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా లాఠీలతో కొట్టి 2 కార్యకర్తలు గాయపడితే హాస్పిటల్లో చేరారు. ఇంత దుర్మార్గమైన కుట్రల అవసరం అని నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. రోసే గారు 4 రోజులు సెక్రటేరియట్లో పడుకొని ఫ్లడ్ మానిటరింగ్ చేసి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వరద బాధిన 11.5 లక్షల ఫ్లడ్ వచ్చింది ఆ రోజు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11,10,000 రికార్డ్ అయింది. కానీ ఇవాళ 3 రోజులు తిరగకుండా 90 టీఎంసీలు దగ్గర దగ్గర 10 లక్షల క్యూసిక్ల వరద కృష్ణా డెల్టా మీద పడేశారు.
ఎంత బాధ్యతారాహిత్యం. అమరావతిలోకి నీళ్లు తీసుకురావాలని, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచాలని డ్రోన్లతో ఇవాళ అన్నీ చిత్రీకరించి ఏ ఎర్రచందనం దొంగలకు ఇద్దామనుకుంటున్నారు, ఏ నక్సలైట్ గ్రూపులకు ఇద్దామనుకుంటున్నారు. ఒక డీసీపీ పర్మిషన్ ఉందా? ఒక ఎస్పీ పర్మిషన్ ఉందా? ఎవరు పర్మిషన్ తీసుకొని ఏ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషి ఏ విధంగా బయట వ్యక్తులు ఇద్దరు వెళ్ళి ఈ డ్రోన్లతో ఇంటి చుట్టూ చిత్రీకరిస్తారు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మ్యాన్ మేడ్ ఫ్లాడ్, ప్రభుత్వం యొక్క అసమర్థతతో ఈ వరద వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో, బాధ్యత రాహిత్యంతో ఈ ఫ్లడ్ వచ్చింది, ఈ వరద వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఆల్మట్టి జూలైలో నిండిన పరిస్థితి ఉంది, ఆల్మట్టి క్యాచ్మెంట్ ఏరియాలో, తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. మహారాష్ట్రలో వర్షాలన్నీ మనకు తెలుసు. చాలా పెద్ద ఎత్తున క్యాచ్మెంట్లో వర్షాలు వస్తే ఏం చేస్తున్నారండి వీళ్ళు? మీ భాషలో గాడిదలు కాస్తున్నారా? మీ అసెంబ్లీ భాషలో బుల్లెట్లు దింపుతున్నారా? ఎవరో బుల్లెట్లు దింపుతున్నారు, ఏం గట్టి బీగుతున్నారు? అరే 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 అరే, క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడింది, ఆల్మట్టి నిండుంది, తుంగభద్ర నిండబోతుంది, 600 టీఎంసీలు వచ్చినాయి నీళ్ళు దగ్గర దగ్గర. వస్తూ ఉంటే శ్రీశైలం ఖాళీగా ఉంది, నాగార్జున సాగర్ ఖాళీగా ఉంది, పులిచింతల ఖాళీగా ఉంది. బ్రహ్మాండంగా 2009 ఫ్లడ్ మానిటరింగ్ ఎవరిని అడిగినా చెప్తారు. అవన్నీ దగ్గర పెట్టుకొని శ్రీశైలం నాగార్జున సాగర్ బ్యాలెన్స్ చేసుకుంటా ప్రతిరోజు కూడా 1-3 లక్షలు ఫ్లడ్ బయటికి పంపిస్తే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు కంట్రోల్ అయిపోయేది ఫ్లడ్. రమేష్, ఆ ఫ్లడ్ 3-4 రోజులు ముందులో వదిలేసి 3-4 లక్షల లోపు మొదటి హెచ్చరిక లేకుండానే బ్రహ్మాండంగా ఫ్లడ్ అంతా బయటికి వెళ్ళిపోయేది. కానీ మీ మూర్ఖత్వం, మీ తెలివి తక్కువతనం ఎందరి జీవితాలతో ఆడుకుంటున్నారు. జగ్గయ్యపేట మండలం మొత్తం ఫ్లడ్ అంతా హైవే టచ్ అవుతూ ఉంది. ఆ జగ్గయ్యపేట ప్రాంతం అంతా కూడా ఆ ఊళ్ళు మునకొచ్చాయి. అట్లాగే చందర్లపాడు గ్రామాల్లోకి నీళ్ళు వచ్చాయి, నందిగా మండలంలో నీళ్ళు వచ్చాయి, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు హైవే టచ్ అవుతూ ఉంది, ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గంలో ఆ ఇళ్ళన్నీ కూడా ఫెర్రీ చుట్టుముట్టి వాళ్ళంతా కూడా కొండెక్కారు. గద్దే రామ్మోహన్ రావు గారు ప్రతిపక్ష శాసనసభ్యుడు, ఆ రోజు మాతో దెబ్బలాడి అధికార పక్ష శాసనసభ్యుడిగా ఆ రక్షణ గోడ కట్టించారు. కాబట్టి వాళ్ళు అపోజిషన్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రాంతంలో అక్కడ కొద్దిపాటి గోడ కట్టని చాట వరద వస్తే మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు. నిన్న నేను వెళ్ళి చూసి వచ్చాను, భోజనం పెట్టిన దిక్కు లేదు. కింద మీరు ఒకేసారి 90 టీఎంసీలు ఈ 2-3 రోజుల్లో నీళ్లు కిందకు పడేయటం వల్ల గట్లన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇది ఎప్పుడో చెవిటికల్ నుంచి ఒక రైతు ఫోన్ చేశాడు, మా ఊరంతా కూడా మొత్తం పడవల్లో తిరుగుతున్నామని చెవిటికల్లు, మాజీ సర్పంచ్. ఇట్లా మొత్తం కృష్ణా జిల్లాలో తోటల వల్లూరు మునిగిపోయి ఉంది. అట్లాగే అవినిగడ్డ ఎక్విడేట్ మునిగిపోయే పరిస్థితి. అంటే మీ బాధ్యత రాహిత్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల రైతాంగంతో, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఎంత బాధ్యత రాహిత్యం అంటే, నిన్న ఇబ్రహీంపట్నం మండలం మొన్న వెళ్ళాను నేను,
కొటికలపూడి అనే గ్రామంలో ఒక పల్లెకారుడు కోటేశ్వరరావు గేదెలు కాసుకోవటానికి కృష్ణానదిలోకి వెళ్ళాడు. గేదెలు వచ్చాయి, మనిషి కొట్టుకుపోయాడు. అంటే మీ ఫ్లడ్ వస్తుందని ఎంత బాధ్యతారాజ్యంగా గ్రామాల్లో మీరు హెచ్చరికలు చేశారు. ఇంతవరకు ఆ కుటుంబం కృష్ణానది కల్లే చూస్తూ ఉంది. అట్లాగే జూపూడిలో లంకల్లో వ్యవసాయం చేసే మహిళ ఆ పొలాలన్నీ కొట్టుకుపోతే ఆత్మహత్య చేసుకుని ఆంధ్ర హాస్పిటల్కి ప్రాణాలు చావుబతుకుల్లో ఆ మహిళ ఆంధ్ర హాస్పిటల్ గొలపూడిలో ఉంది. ఇవాళ కింద బిక్కు బిక్కుమంట ఇవాళ ఈ గ్రామాలన్నీ కూడా, లంక గ్రామాలన్నీ కూడా, కృష్ణా గుంటూరు జిల్లాలు కింద ప్రాంతం అంతా భయాందోళనతో ఇవాళ ఈ ఫ్లడ్ వచ్చి ఏ కట్టలు ఏ ఓళ్ళ మీద పడద్దో ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని అక్కడ ప్రజలంతా ఉన్నారు. ఓ పక్క అమరావతిని ముంచాలి, రెండో పక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నీళ్లు తీసుకురావాలి, కింద బాధ్యత రాజ్యంగా ప్రకాశం బ్యారేజీ నుంచి డైరెక్ట్గా ఒకేసారి ఫ్లడ్ కింద పడేశారు. నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా మంత్రి గారు సాక్షి పత్రిక లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చదివినట్టున్నావు ఇందాక, నేను శ్రీశైలం నాగార్జున సాగర్ ఖాళీగా ఉంటే ఫ్లడ్ మానిటర్ చేసుకొని కిందకి నీళ్లు పంపించుంటే ఇవాళ ప్రతిరోజు 2 లక్షలు 3 లక్షలతో 10వ తారీఖు నుంచి ఫ్లడ్ వెళ్ళిపోయేది కదా. 31 కదా ఫ్లడ్ రావటం మొదలుపెట్టింది. 1వ తారీఖు నుంచి ప్రకాశం బ్యారేజీ దగ్గర నీళ్లు పోవడానికి 2 వారాలు కావాలా? మీరు నీళ్లు వదలటానికే 2 వారాలు సమయం కావాలా? మీరు వెళ్ళి తీరిగ్గా నెల్లూరులో మీ సొంత కార్యక్రమాలు చేసుకొస్తారు. ముఖ్యమంత్రి గారు ఆయన సొంత కార్యక్రమాలకి ఆయన అమెరికా వెళ్తారు. మా జీవితాలు, మా ప్రజల జీవితాలు, మా రైతుల జీవితాలు, మీకు ప్రజలిచ్చిన అధికారం మా ప్రాణాలు తీయటానిక, మా పొలాలు ముంచటానిక, మా ప్రాంతాలను ముంచటానిక ఏం కక్ష? ఏంటి దుర్మార్గం? కళ్ళబడి టీడీ కాదు, రక్తం వస్తూ ఉంది. మీ బాధ్యత రాయించడానికి ఉసూరుమంటా ఉన్నారు. కళ్ళబడి నీళ్ళు వస్తూ ఉన్నాయి, రక్తం వస్తూ ఉంది. ప్రజలకు అక్కడికి వెళ్తే ఏడుస్తూ ఉన్నారు. దుర్మార్గం. జలశక్తి మంత్రి గారిని, కేంద్ర జలశక్తి మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులను పంపించండి. ఇవాళ చీఫ్ సెక్రటరీ తెలంగాణ జోషి గారికి ఇదంతా తెలుసు. ఆ రోజు రోసి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరిగేషన్ సెక్రటరీగా జోషి గారికి కూడా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను. దయచేసి తెలివి తక్కువ స్నేహితుడు ఎంత నష్టం చేస్తాడో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా చెప్పండి. ఇవాళ ఒక తెలివి తక్కువ తమ్ముడిని, స్నేహితుడిని మీరు ఇక్కడ పెట్టుకొని ఇంత బాధ్యతారాజ్యంగా ఫ్లడ్ మానిటర్ చేసి ఆయన దారిన ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఇక్కడ ఈ మంత్రులు మా నాలుకలకు వస్తానంటున్నారు. నోటికొచ్చిన బూతులు మా నాయకుల్ని మమ్మల్ని తిడతా ఉన్నారు. చంపేస్తారంట, నాలుకలు కోసేస్తారంట, చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని తిట్టాలో అన్ని తిడతారంట. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఇది ఈ రాష్ట్ర మంత్రుల భాష. మీ తాటాకి చప్పుళ్ళకి, మీ బెదిరింపులకి మేము లొంగం. ప్రజా సంక్షేమం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు లేదు. రైతుల జీవితాలతో ప్రజలు ఇవాళ కష్టపడి పుస్తులు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో తెచ్చి బయట తెచ్చి పొలాలు వేసుకుంటే ఇవాళ ఆ పొలాలను ముంచే హక్కు మీకు ఎవరిచ్చారు? మీ బాధ్యత రాజ్యం కాదా? మీ నిర్లక్ష్యం కాదా? మీరు సరిగ్గా ఫ్లడ్ మానిటర్ చేసుకొని ఆ పడిన వర్షం ఇస్రో దగ్గర లెక్కలున్నాయి, అదేవిధంగా IMD దగ్గర లెక్కలున్నాయి. ఫ్లడ్ మేనేజ్మెంట్లో గతంలో ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయి, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ -26% రెయిన్ఫాల్ తక్కువ ఉంది, -26% వర్షాలు పడ్డ స్టేట్లో ఇవాళ దగ్గర ప్రకాశంలో -12%, నెల్లూరులో -30%, చిత్తూరులో -32%, కడపలో -51%, కర్నూలులో -53%. ఈ విధంగా రాష్ట్రంలో రాయలసీమ మొత్తం కాలువలో చెరువులన్నీ కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవాళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో
వారం 10 రోజుల ముందు కలవకుర్తి నెట్టంపూడి భీమా వేసుకున్నారు. కర్నూలులో మంచినీళ్ళు లేక 3 రోజులు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉంటే శ్రీశైలానికి నీళ్లు వస్తే మచ్చుమర్రు వదల్లా వారం 10 రోజులు. తర్వాత అందరినివా వదల్లా బ్రహ్మాండంగా నీళ్లు తీసుకొని సంస్థల కందలేరు నింపుకోవచ్చు, గండికోట నింపుకోవచ్చు, లేకపోతే అక్కడ వెలుగోడు నింపుకోవచ్చు, గోరకల్లు నింపుకోవచ్చు, మొత్తం రాయలసీమలో కడపలో కర్నూలులో చిత్తూరు దాకా మరి నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉంటే చాలా నిర్లక్ష్యంగా పక్కన తెలంగాణ ప్రభుత్వం పంపులు మోటార్లు ఆడిచ్చి నీళ్లు తీసుకెళ్తా ఉంటే కనీసం పంపులు మోటార్లు వేసిన వాడు లేడు, పట్టించుకున్న వాడు లేడు. రమేష్ వర్షం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షం వల్ల మున్నేరు రాల, వైరా రాల, కట్టలేరు రాల, తర్వాత బుడమేరు రాల, మున్నేరు రాల, వైరా రాల, కట్టలేరు రాల, బుడమేరు రాల, ఏమీ రాకుండా ఆ వచ్చిన ఫ్లడ్ 13వ తారీఖు దాకా మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటో దొడ్డోకి నీళ్ళు వెళ్ళాలి, మెట్లెక్కాలి, అమరావతికి అమరావతి రాజధాని మీ ఇష్టం వచ్చినట్టు బయట ప్రాంతాల్లో తరలించుకోవడానికి, కడప జిల్లా ఇడుపులపాయికి తీసుకుపోవడానికి ఈ దుర్మార్గమైన కుట్ర కుతంత్రాలు చేశారు. ఇది బాధ్యత రాజ్యం, భవిష్యత్ తరాలు భావితరాలు మిమ్మల్ని క్షమించమని కూడా చెప్తా ఉన్నాను. ఎంత బాధ్యత రాజ్యం అండి, అంటే అక్కడ కింద ప్రజలు ప్రాణాల అరచేతుల్లో పెట్టుకొని ఆకారాలు చేస్తున్నారు. అయ్యా లంకల్లోంచి మమ్మల్ని తీసుకురండి, మా పశువులను కాపాడండి, మా పంటలు పోయినాయి, కనీసం మా ప్రాణాలు కాపాడమని కింద ప్రాంతం అంతా గగ్గోలు పెడతా ఉంది. ఇవాళ మొత్తం విజయవాడ ఏవైతే కట్టపక్కన ఉన్న ప్రజలంతా కూడా మంచినీళ్ళు భోజనం అడుగుతున్నారు. ఇవన్నీ కూడా వదిలేసి ఇవాళ ఇంత చిల్లర రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ శాసనసభ్యులు మంత్రులు తిరుగుతున్నారంటే ఎంత బాధ్యత రాజ్యమో మీరే చూడండి. ఇది దుర్మార్గం, ఇది అమానుషం. ఇది రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఉందా? రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇందాక లాఠీలు పెట్టి కొట్టారు, ఎవరైతే డ్రోన్లో చిత్రీకరించారో వాళ్ళని తీసుకెళ్ళి ఏసీ కారులో వాళ్ళని తీసుకెళ్లారు. అది చాలు అన్నట్టుగా 3 మంత్రులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంటి చుట్టూ తిరుగుతున్నారంటే ఎంత బాధ్యత రాజ్యమో. ప్రజలను గాలికి వదిలేసి ఇవాళ జగ్గైపేట నుంచి ఇటు అవినిగడ్డ దాకా, ఇటు గుంటూరు జిల్లాలో అమరావతి నుంచి కింద దాకా రైతులు, రైతు కూలీలు, ప్రజలంతా కూడా ప్రాణాల చేతిలో పెట్టుకొని ఏ ఫ్లడ్డు ఈ వరద ఎట్లా తగ్గుతుందని చేతులెత్తి దేవుడికి దండాలు పెడతా ఉన్నారు ప్రజలు. ఈ మంత్రులు తగాదాల కోసం, కొట్లాట్ల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్తున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం బాధ్యత రాజ్యం ఉండదు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక్కసారి వీళ్ళ రౌడీ రాజకీయాలు కానీ, వీళ్ళ దుర్మార్గమైన కుట్ర రాజకీయాలు కానీ తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అరాచక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. వీళ్ళకి ప్రజల కష్టాలు కానీ, ప్రజల అవసరాలు కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ వీళ్ళకు పట్టదు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి పుట్టుకతో వచ్చే లక్షణాలని అలవాటుగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నారో దానికి నిదర్శనమే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి రాక్షస పాలనకి ఇవాళ పరాకాష్ట. 13 రోజులుగా శివారు ప్రాంతంలో అవనగడ్డకు కానీ, బంటుమిల్లుకు కానీ,
కైకులూరు కానీ కనీసం నారుమళ్లకి నీళ్లు లేవు, నాట్లేసుకునే వాళ్ళకి నీళ్లు లేవు. అదో లక్షణ అని రైతులు అల్లాడి ఇరిగేషన్ శాఖ వారితో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి మాట, మాకు పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు నీళ్లు ఇవ్వలేం అని మాట్లాడినటువంటి విధానం, ఇవాళ ఆ ప్రాంతంలో మీకు సంబంధించినటువంటి విలేకరుల్ని ఏ విలేకరుని అడిగినా అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలు మీకు కంపల్సరిగా మనకు తెలుస్తాయి. ఇవాళ కేవలం ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా ఒక రాక్షస ఆలోచనతో ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారింటికి నీళ్లు పంపాలనేటటువంటి లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఆ రోజున నీళ్లు కానీ వదులుంటే డెల్టాలో ఉన్నటువంటి సుమారుగా 7-8 లక్షల మందికి నారు లాక్కునేవాళ్లు నాట్లు పూర్తయ్యాయి, అలాగే చేపల చెరువులకి రొయ్యలకి నీళ్లు అందాయి. దానివల్ల రాష్ట్రానికి ఆర్థిక వనరులు చేకూరాయి. కానీ వీళ్ళ ఆలోచన ఆ విధంగా లేదు. వీళ్ళ కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నీళ్లు తీసుకెళ్లాలి, అవి ఫోటోలు తీయాలి అనేటటువంటి ఆలోచన తప్ప మరొకటి లేదు. ఇవాళ దానిలో భాగంగానే జెడ్ క్యాడర్ కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి, హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద డ్రోన్తో చిత్రీకరణ చేశారు అంటే వీళ్ళ అవివేకం, వీళ్ళ రాక్షసత్వం ఎంత తలకెక్కిందో ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ డ్రోన్తో ఏమైనా అవసరాలు తీర్చాలంటే అనిల్ కుమార్ మాట్లాడుతున్నాడు ఇరిగేషన్ శాఖ మంచి, ఆయన చక్కగా నెల్లూరులో బెట్టింగ్ కాసేటటువంటి వ్యక్తి, జలవనరుల శాఖ అంటే బహుశా ఆయన అనుకుంటున్నాడు పంజాలు కట్టుకుంటామనుకుంటున్నాడు. కానీ ఎక్కడ నీళ్లు వస్తున్నాయి, ఏ ప్రాజెక్టులో ఎన్నున్నాయి, ఆ ప్రాజెక్టులో ఉన్న నీళ్లని ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది, ఎవరు నష్టపోకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగితే వీళ్ళు ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఇలా ముఖ్యమంత్రి గాని లేదా అవగాహన లేని ఏ మంత్రి అయినా సమీక్షిస్తే అధికార యంత్రాంగమే చెబుతుంది. కానీ సమీక్షిస్తే వాస్తవాలు ప్రెస్కు వస్తాయేమోనని సమీక్షించకుండా 13 రోజులు నీళ్లు వదలకుండా ఒక్కసారిగా వరద నీటిని కిందకు వదిలి లంక గ్రామాలు మునిగిపోవటానికి, అలాగే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనకి నగరాల్లో ఉన్నటువంటి పేటలకు పేటలే మునిగిపోయి అలో లక్షణ అంటున్నారు. మీరు ఒకసారి కరకట్టమ్మటి మీ మోటార్ బైక్ మీద కెమెరా తీసుకెళ్తే వాస్తవాలు మీకు అర్థమవుతాయి. ఇంత దుర్మార్గమైనటువంటి చాలా ప్రభుత్వాల్ని, చాలా మంది నాయకుల్ని చూశాం. కానీ ఇంత దిగజారినటువంటి ముఖ్యమంత్రిని కానీ, ఇంకా దిగజారినటువంటి మానవత్వం ఏమీ లేనటువంటి, అవగాహన లేనటువంటి ఈ మంత్రివర్గాన్ని కానీ ఇదే ప్రథమంగా చూస్తా ఉన్నాం. అందుకే ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది, ఇవాళ హై సెక్యూరిటీ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరే డ్రోన్తో చిత్రీకరణ చేశారు, ఏం చేస్తారు? చిత్రీకరించిన దాన్ని మీరు నక్సలైట్లకు ఇస్తారా, లేదా నక్సలైట్లలాగా పరిపాలన చేసి ఇంకా ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి నష్టాన్ని చేకూర్చాలని ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. తప్పనిసరిగా దీని మీద పై లెవెల్లో చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తీసుకుంటుందని మేమనుకుంటలా, కానీ మేం మాత్రం అంచెలంచెలుగా ఈ రాక్షసత్వాన్ని, ఈ ప్రభుత్వం యొక్క కుట్ర రాజకీయాల్ని ప్రజలకు వివరించి పోరాడతాం, మా అధినేతని కాపాడుకుంటాం. మీ కుట్రల నుంచి, మీ రాక్షసత్వం నుంచి తెలుగు జాతి చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకుంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెంట్రల్ వాటర్ కమిషన్ అయినా
ఇవాళ జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ నీటి వృధా ఆలోచన చేయాలి. ఇవాళ ఎన్నో చెరువులు తవ్వించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందాకడే మంత్రి గారు చెబుతున్నారు, రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ శ్రీశైలానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి కావలసినటువంటి నీళ్లు మనం మిగతా చెరువులకి అనుసంధానమైనటువంటి నీళ్లను మనం తీసుకొచ్చుకుని ఉంటే అవన్నీ కూడా భూగర్భ జలాలుగా మారి ఆ చెరువులు నిండుగా ఉండే ఫలితాలు ప్రజలకు అందాయి. కానీ ఇవాళ ఆలోచన ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అవటం వల్ల ఇవాళ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో సముద్రానికి మన కృష్ణానది ప్రకాశం బ్యారేజీ నుంచే సుమారుగా 99 TMC నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ కాలవలమ్మట వెళ్తే ఇవాళ మునక గురైనటువంటి వాళ్ళు, ఆకుమళ్ళు ఊడ్చిన చేలు మునిగిపోయినటువంటి రైతులు అలోలక్షణ అంటుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో. అది కళ్ళారా చూడాలి తప్ప మాటల్లో చెప్పేటటువంటిది కాదు. ఈ ప్రజల యొక్క ఉసురు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది. వీళ్ళ చేతగానటువంటి ఈ ప్రభుత్వం యొక్క విధానాల్ని తీవ్రంగా బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బహుశా మీడియా మిత్రులకు కూడా వచ్చే ఉంటుంది న్యూస్. చెవిటి కళ్ళలో ఏదైతే ఈ బోట్లలో ప్రజల్ని దాటిస్తున్నారో ఒక బోటు తిరగబడి ఇప్పుడే ఒక పాప గల్లంతైనట్టుగా మనకు సమాచారం వచ్చింది. మరి ఇందాక మన మీడియా మిత్రులు చెప్తున్నారు, ముగ్గురు మంత్రులు చంద్రబాబు నాయుడు గారి ఇంటికారి వెళ్ళారని. ఆ మంత్రులకు మేము చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కానీ అక్కడ ఉన్న ఇళ్ళకన్నా వచ్చే ప్రమాదం ఏం లేదు, మహా అవుతే నీళ్ళు వస్తాయి, అంతకన్నా జరిగిన నష్టం ఏం లేదు. అటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ ఇళ్ళకు వచ్చిన ప్రమాదం కూడా ఏం లేదు, ఎందుకంటే అవన్నీ ఆర్సీసీ కన్స్ట్రక్షన్ జాగ్రత్త కట్టారు. మీరు వెళ్లాల్సిన ఇటువంటి గ్రామాలకి, ఆ కృష్ణలంక కరగట్టిన అక్కడి నుంచి చివరి వరకు అవనగడ్డ వరకు కొన్ని వేల ఇళ్ళు మునిగిపోయినాయి. వాళ్ళకి నీళ్లు లేవు, కరెంటు లేదు, తిండి తిప్పలు లేవు, రోడ్ల మీద సామాను పెట్టుకుని అక్కడ కాలం గడుపుతున్నారు. నిన్న మొన్న మేము కూడా అందరూ తిరిగాం. అక్కడికి మీరు వెళ్ళండి, వాళ్ళకి కావాల్సిన ఏదన్నా సహాయం చేయండి. కానీ ఒక మంత్రి గారు అంటాడు చంద్రబాబు నాయుడు గారిని బ్యారేజీ మీద కుర్చీ వేసి కూర్చోమని. బ్యారేజీ మీద కుర్చీ వేసిన రోజులు ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి ఆఫీసు రాత్రి వాళ్ళు కుర్చీ వేసుకున్న వరదని రెగ్యులేట్ చేసిన రోజులు ఉన్నాయి. రోసేగారి టైంలో మీరు నేర్చుకోవాల్సింది అది, అంతేకాని మాట్లాడటం కాదు. మంత్రులు మీ అందరికి చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు దేశంలో లేడు కాబట్టి మీరందరూ బాధ్యతగా ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఎక్కడెక్కడ మునిగింది ఎన్ని చూసుకోండి తప్ప రాజకీయాలు చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎంతవరకు పొద్దున రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన అంటాడు మేము వీడియో తీసి వీడియో హైకోర్టుకి పట్టించేస్తా ఉంటాడు. ఏముంటుంది హైకోర్టు ఏం చేస్తుంది వీడియో చూసి, వీడియో ఎవిడెన్స్ నిలబడుతుంది హైకోర్టు ముందు. అంటే మీరు ఏ స్టేజ్కి వెళ్ళారంటే, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నీళ్లు చూపించి ఈ నీ ఇల్లు నివాస యోగ్యం కాదు కాబట్టి మేము పడగొట్టేయాలనే ఒక ఆలోచన వీళ్ళకి మరి ఎంత బలంగా ఉందనేది కనపడుతుంది. అలాగే వాటర్ రెగ్యులేషన్ కూడా ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు, ఆల్మట్టి నిండిపోయిన తర్వాత శ్రీశైలం సాగర్ కానీ శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లు కానీ వాటర్ రెగ్యులేట్ చేసిన ముందు సిడబ్ల్యూసీ చెప్పుతుంది ఎంత ఫ్లడ్ వస్తుందని. ఆ ఫ్లడ్ని వీళ్ళు చూసుకుని ముందే వాటర్ వదిలేసుకోవాలి, అప్పుడు ఎంత ఫ్లడ్ వాటర్ ఉండదు. ఇవాళ 7 లక్షల క్యూసెక్లు ఒకసారి బ్యారేజ్ దగ్గర వదిలేరంటే కింద ఎంతమంది ప్రజలు ఇల్లు మునిగిపోయినాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది మరి బస్సు ఈ మనుషులు కాబట్టి తెలియదు. వీళ్ళంతా ఉన్న పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఫీల్డ్లోకి వెళ్ళిన ఒక్కరు లేరు. విజయవాడలో 2 మినిస్టర్లు ఉన్నారు కృష్ణా జిల్లాలో, మరి ఏ మినిస్టర్ కూడా పొద్దున నాకు తెలిసి మరి ఒక ఆయన వెళ్ళినట్టున్నాడు. మరి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు ఇంకా అక్కడే ఉన్నాడు, మేమంతా కూడా పొద్దున అక్కడ ఉన్నాం. అపోజిషన్ కాబట్టి వాళ్ళకి పెద్ద పట్టలేదు. అది నాకు తెలిసి ఒక 15-20 వేల మంది మా అక్కడ ఇళ్ళని పోయి రోడ్ల మీద కూర్చున్నారు, ఫిజికల్గా రోడ్డు మీద కూర్చున్నారు వాళ్ళు. అంటే మీరు అటువంటి వాళ్ళకి ఏదైనా చేయండి తప్ప చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం కానీ ఆ ఇల్లు ఏదైపోతున్న భయం కానీ మీకేం అవసరం లేదు. దయచేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకుని వరదలో దెబ్బతిన్న వాళ్ళకి ఏదైనా చేయడానికి ప్రయత్నించమని చెప్పి మీ ద్వారా మా మంత్రులను కోరుకుంటున్నాం.
మీకు 4 సీట్లు అంటే దగ్గర దగ్గర 33 సీట్లలో 29 సీట్లు కట్టబెట్టారు. 4 నుంచి 5 ఎంపీలు మొత్తం ఎంపీలు దగ్గర దగ్గర 3 ఎంపీల దాకా గెలిచారు. ఏం పాపం చేసాం మేము? ఎందుకు మా మీద కక్ష? అమరావతి పేరు ముఖ్యమంత్రి గారి నోట రాదు. అమరావతిలోకి నీళ్లు పంపించాలి. అమరావతి రాజధాని నిర్మాణం మీకు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ నివాసం ఉంటా ఉంటే ఆయన ఇంట్లోకి నీళ్ళు వెళ్ళాలి, మీ పైచాచికి ఆనందం. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, రాజ్భవన్ ఎక్కడ పెట్టారు? ఒక చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ కార్యాలయంలో నేను ఇరిగేషన్ మంత్రిగా దాంట్లోకి వెళ్ళా. తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాంప్ కార్యాలయం చేసుకొని అమరావతికి 34,000 ఎకరాలు రైతులు ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ నిర్మాణం జరిగి ఇవాళ ఆ కరకట్ట మీద నివాసంకి వెళ్ళిన తర్వాత ఆయన క్యాంపు కార్యాలయాన్ని హైకోర్టుకి ఇచ్చారు. ఆయన ఆ హైకోర్టు ఈరోజు రాజ్భవన్ అయింది. మీలాగా 100 కోట్లు పెట్టుకొని భవనాలు కట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు? మీ అంత దూరదృష్టి మాకు లేదు. ఎగతాళి చేస్తారా? రాజ్భవన్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇక్కడ భవనాలు లేకే కదా. ప్రజావేదికను కూల్చారు. ఇవాళ ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్ళాలి. బాధ్యత గల శాసనసభ్యుడు అరే అక్కడ దుగ్గిరాల ప్రాంతం కానీ తాడేపల్లి ప్రాంతం కానీ సొంత నియోజకవర్గంలో మంచినీళ్ళు వండే భోజనం పెట్టమని అక్కడ పాపం ఈ వరద బాధితులు అడుగుతూ ఉంటే ఈ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేస్తా ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నాయుడు గారి ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి, కిందకు వచ్చాయి, మెట్ల మీదకి వచ్చాయి, పైకి వచ్చాయి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇక ఇవాళ పరాకాష్ఠ కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి టీం సభ్యుడు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వ్యక్తి, ఈ వ్యక్తి ఇద్దరు వ్యక్తులను పంపించి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎవరి అనుమతులు కూడా తీసుకోకుండా ఇద్దరు వ్యక్తులు చొరబడి డ్రోన్లతో చిత్రీకరిస్తూ ఉన్నారు. ప్రశ్నించిన ఎమ్మెల్సీ జనార్దన్ మీద దాడి చేశారు. అక్కడికి వెళ్ళిన దేవినేని అవినాష్ మీద తోసేశారు. పోలీస్ యంత్రాంగం వచ్చి వాళ్ళని ఏసీ కారులో కూర్చోబెట్టారు. 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు అక్కడికి వచ్చి ప్రశ్నిస్తే లాఠీలు పెట్టి కొట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మేమందరం అక్కడే ఉన్నాం. అశోక్బాబు చాలా ఉద్యమాలు చేశాడు ఆయన కూడా. అర్జెంటు మేము శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జడ్పీ చైర్మన్లుగా పనిచేసిన మహిళలు అందరూ ఉంటే మీడియా సాక్షిగా మీకు దెబ్బలు పడ్డాయి. కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా లాఠీలతో కొట్టే ఇద్దరు కార్యకర్తలు గాయపడితే హాస్పిటల్లో చేరారు. ఇంత దుర్మార్గమైన కుట్రలు అవసరమని నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. రోసే గారు 4 రోజులు సెక్రటేరియట్లో పడుకొని ఫ్లడ్ మానిటరింగ్ చేసి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వరద బాధిన 11.5 లక్షల ఫ్లడ్ వచ్చింది. ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11,10,000 రికార్డ్ అయింది. కానీ ఇవాళ 3 రోజులు తిరగకుండా 90 టీఎంసీలు దగ్గర దగ్గర 10 లక్షల క్యూసిక్ల వరద కృష్ణా డెల్టా మీద పడేశారు. ఎంత బాధ్యతారాహిత్యం! అమరావతిలోకి నీళ్లు తీసుకురావాలని, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచాలని డ్రోన్లతో ఇవాళ ఎన్ని చిత్రీకరించి
ఏ ఎర్రచందనం దొంగలకు ఇద్దాం అనుకుంటున్నారు, ఏ నక్సలైట్ గ్రూపులకు ఇద్దాం అనుకుంటున్నారు? ఒక డీసీపీ పర్మిషన్ ఉందా? ఒక ఎస్పీ పర్మిషన్ ఉందా? ఎవరు పర్మిషన్ తీసుకొని ఏ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషి ఏ విధంగా బయట వ్యక్తులు ఇద్దరు వెళ్ళి ఈ డ్రోన్లతో ఇంటి చుట్టూ చిత్రీకరిస్తారు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే మ్యాన్ మేడ్ ఫ్లాట్. ప్రభుత్వం యొక్క అసమర్థతతో ఈ వరద వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో, బాధ్యత రాహిత్యంతో ఈ ఫ్లడ్ వచ్చింది, ఈ వరద వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఆల్మట్టి జూలైలో నిండిన పరిస్థితుంది, ఆల్మట్టి క్యాచ్మెంట్ ఏరియాలో, తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. మహారాష్ట్రలో వర్షాలన్నీ మనకు తెలుసు. చాలా పెద్ద ఎత్తున క్యాచ్మెంట్లో వర్షాలు వస్తే ఏం చేస్తున్నారండి వీళ్ళు? మీ భాషలో గాడిదలు కాస్తున్నారా? మీ అసెంబ్లీ భాషలో బుల్లెట్లు దింపుతున్నారా? ఎవరో బుల్లెట్లు దింపుతున్నారు, ఏం గట్టి పీకుతున్నారు? అరే 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 అరే, క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడింది, ఆల్మట్టి నిండుంది, తుంగభద్ర నిండబోతుంది, 600 TMCలు వచ్చినాయి నీళ్ళు దగ్గర దగ్గర. వస్తూ ఉంటే శ్రీశైలం ఖాళీగా ఉంది, నాగార్జునసాగర్ ఖాళీగా ఉంది, పులిచింతల ఖాళీగా ఉంది. బ్రహ్మాండంగా 2009లో ఫ్లడ్ మానిటరింగ్ ఎవరిని అడిగినా చెప్తారు. అవన్నీ దగ్గర పెట్టుకొని శ్రీశైలం నాగార్జునసాగర్ బ్యాలెన్స్ చేసుకుంటా ప్రతిరోజు కూడా 1-3 లక్షలు ఫ్లడ్ బయటికి పంపిస్తే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు కంట్రోల్ అయిపోయేది ఫ్లడ్. రమేష్, ఆ ఫ్లడ్ 3-4 రోజులు ముందులోదులు వదిలేసి 3-4 లక్షల లోపు మొదటి హెచ్చరిక లేకుండానే బ్రహ్మాండంగా ఫ్లడ్ అంతా బయటికి వెళ్ళిపోయేది. కానీ మీ మూర్ఖత్వం, మీ తెలివి తక్కువతనం ఎందరి జీవితాలతో ఆడుకుంటున్నారు. జగ్గయ్యపేట మండలం మొత్తం ఫ్లడ్ అంతా హైవే టచ్ అవుతూ ఉంది. ఆ జగ్గయ్యపేట ప్రాంతం అంతా కూడా ఆ ఊళ్ళు మునకొచ్చాయి. అట్లాగే చందర్లపాడు గ్రామాల్లోకి నీళ్ళు వచ్చాయి, నందిగామ మండలంలో నీళ్ళు వచ్చాయి, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు హైవే టచ్ అవుతూ ఉంది, ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గంలో ఆ ఇళ్ళన్నీ కూడా ఫెర్రీ చుట్టుముట్టి వాళ్ళంతా కూడా కొండెక్కారు. గద్దె రామ్మోహన్ రావు గారు ప్రతిపక్ష శాసనసభ్యుడు, ఆ రోజు మాతో దెబ్బలాడి అధికార పక్ష శాసనసభ్యుడిగా ఆ రక్షణ గోడ కట్టించారు. కాబట్టి వాళ్ళు అపోజిషన్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ప్రాంతంలో అక్కడ కొద్దిపాటి గోడ కట్టని చాట వరదొస్తే మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు లేదు. నిన్న నేను వెళ్ళి చూసి వచ్చాను, భోజనం పెట్టిన దిక్కు లేదు. కింద మీరు ఒకేసారి 90 TMCలు ఈ 2-3 రోజుల్లో నీళ్లు కిందకు పడేయటం వల్ల గట్లన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇది ఎప్పుడో చెవిటికల్ నుంచి ఒక రైతు ఫోన్ చేశాడు, మా ఊరంతా కూడా మొత్తం పడవల్లో తిరుగుతున్నామని చెవిటికల్లు, మాజీ సర్పంచ్. ఇట్లా మొత్తం కృష్ణా జిల్లాలో తోటల వల్లూరు మునిగిపోయి ఉంది. అట్లాగే అవినిగడ్డ ఎక్విడేట్ మునిగిపోయే పరిస్థితి. అంటే మీ బాధ్యత రాహిత్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల రైతాంగంతో, ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఎంత బాధ్యత రాహిత్యం అంటే, నిన్న ఇబ్రహీంపట్నం మండలం మొన్న వెళ్ళా నేను, కొటికలపూడి అనే గ్రామంలో ఒక పల్లెకారుడు కోటేశ్వరరావు గేదెలు కాసుకోవడానికి కృష్ణానదిలోకి వెళ్ళాడు, గేదెలు వచ్చాయి మనిషి కొట్టుకుపోయాడు. అంటే మీ ఫ్లడ్ వస్తుందని
ఎంత బాధ్యత రాజ్యంగా గ్రామాల్లో మీరు హెచ్చరికలు చేశారు. ఇంతవరకు ఆ కుటుంబం కృష్ణానది కల్లే చూస్తూ ఉంది. అట్లాగే చూపుడులో లంకల్లో వ్యవసాయం చేసే మహిళ ఆ పొలాలన్నీ కొట్టుకుపోతే ఆత్మహత్య చేసుకుని ఆంధ్ర హాస్పిటల్కి ప్రాణాలు చావు బతుకుల్లో ఆ మహిళ ఆంధ్ర హాస్పిటల్ గొలపూడిలో ఉంది. ఇవాళ కింద బిక్కు బిక్కుమంట. ఇవాళ ఈ గ్రామాలన్నీ కూడా లంక గ్రామాలన్నీ కూడా కృష్ణా గుంటూరు జిల్లాలు కింద ప్రాంతం అంతా భయాందోళనతో ఇవాళ ఈ ఫ్లడ్ వచ్చి ఏ కట్టలు ఏ ఓళ్ళ మీద పడద్దో ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని అక్కడ ప్రజలంతా ఉన్నారు. ఓ పక్క అమరావతిని ముంచాలి, రెండో పక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నీళ్లు తీసుకురావాలి. కింద బాధ్యత రాజ్యంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా ఒకేసారి ఫ్లడ్ కింద పడేశారు. నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా మంత్రి గారు సాక్షి పత్రిక లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చదివినట్టున్నావు ఇందాక, నేను శ్రీశైలం నాగార్జున సాగర్ ఖాళీగా ఉంటే ఫ్లడ్ మానిటర్ చేసుకొని కిందకి నీళ్లు పంపించుంటే ఇవాళ ప్రతిరోజు 2 లక్షలు 3 లక్షలతో 10వ తారీఖు నుంచి ఫ్లడ్ వెళ్ళిపోయేది కదా. 31 కదా ఫ్లడ్ రావటం మొదలుపెట్టింది. 1వ తారీఖు నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు పోవడానికి 2 వారాలు కావాలా? మీరు నీళ్లు వదలటానికే 2 వారాలు సమయం కావాలా? మీరు వెళ్ళి తీరిగ్గా నెల్లూరులో మీ సొంత కార్యక్రమాలు చేసుకొస్తారు. ముఖ్యమంత్రి గారు ఆయన సొంత కార్యక్రమాలకి ఆయన అమెరికా వెళ్తారు. మా జీవితాలు, మా ప్రజల జీవితాలు, మా రైతుల జీవితాలు, మీకు ప్రజలిచ్చిన అధికారం మా ప్రాణాలు తీయటానిక, మా పొలాలు ముంచటానిక, మా ప్రాంతాలను ముంచటానిక ఏం కక్ష? ఏంటి దుర్మార్గం? కళ్ళబడి నీళ్ళు కాదు రక్తం వస్తూ ఉంది. మీ బాధ్యత రాయించడానికి ఉసూరుమంటూ ఉన్నారు. కళ్ళబడి నీళ్ళు వస్తూ ఉన్నాయి, రక్తం వస్తూ ఉంది. ప్రజలకు అక్కడికి వెళ్తే ఏడుస్తూ ఉన్నారు. దుర్మార్గం. జలశక్తి మంత్రి గారిని, కేంద్ర జలశక్తి మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులను పంపించండి. ఇవాళ చీఫ్ సెక్రటరీ తెలంగాణ జోషి గారికి ఇదంతా తెలుసు. ఆ రోజు రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరిగేషన్ సెక్రటరీగా జోషి గారికి కూడా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను. దయచేసి తెలివి తక్కువ స్నేహితుడు ఎంత నష్టం చేస్తాడో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా చెప్పండి. ఇవాళ ఒక తెలివి తక్కువ తమ్ముడిని, స్నేహితుడిని మీరు ఇక్కడ పెట్టుకొని ఇంత బాధ్యత రాజ్యంగా ఫ్లడ్ మానిటర్ చేసి ఆయన దారిన ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఇక్కడ ఈ మంత్రులు మా నాలుకలకు వస్తానంటున్నారు. నోటికొచ్చిన బూతులు మా నాయకుల్ని మమ్మల్ని తిడతా ఉన్నారు. చంపేస్తారంట, నాలుకలు కోసేస్తారంట, చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని తిట్టాలో అన్ని తిడతారంట. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఇది ఈ రాష్ట్ర మంత్రుల భాష. మీ తాటాకి చప్పుళ్ళకి, మీ బెదిరింపులకి మేము లొంగం. ప్రజా సంక్షేమం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు లేదు. రైతుల జీవితాలతో ప్రజలు ఇవాళ కష్టపడి పుస్తలు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో తెచ్చి బయట తెచ్చి పొలాలు వేసుకుంటే ఇవాళ ఆ పొలాలను ముంచే హక్కు మీకు ఎవరిచ్చారు? మీ బాధ్యత రాజ్యం కాదా, మీ నిర్లక్ష్యం కాదా? మీరు సరిగ్గా ఫ్లడ్ మానిటర్ చేసుకొని ఆ పడిన వర్షం ఇస్రో దగ్గర లెక్కలున్నాయి, అదేవిధంగా ఐఎండీ దగ్గర లెక్కలున్నాయి. ఫ్లడ్ మేనేజ్మెంట్లో గతంలో ప్రభుత్వాలు చేసినవి ఉన్నాయి, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ -26% రెయిన్ఫాల్ తక్కువ ఉంది, -26% వర్షాలు పడలా. స్టేట్లో ఇవాళ దగ్గర ప్రకాశంలో -12%, నెల్లూరులో -30%, చిత్తూరులో -32%, కడపలో -51%, కర్నూలులో -53%. ఈ విధంగా రాష్ట్రంలో రాయలసీమ మొత్తం కాలువలో చెరువులన్నీ కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవాళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో వారం 10 రోజుల ముందు కలవకుర్తి, నెట్టంపూడి భీమా వేసుకున్నారు. కర్నూలులో మంచినీళ్ళు లేక 3 రోజులు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటే శ్రీశైలానికి నీళ్లు వస్తే
మచ్చుమర్రు వదల్లా వారం 10 రోజులు, తర్వాత అందరినివా వదల్లా బ్రహ్మాండంగా నీళ్లు తీసుకొని సంస్థల కందలేరు నింపుకోవచ్చు, గండికోట నింపుకోవచ్చు, లేకపోతే అక్కడ వెలుగోడు నింపుకోవచ్చు, గోరకల్లు నింపుకోవచ్చు, మొత్తం రాయలసీమలో కడపలో కర్నూలులో చిత్తూరు దాకా మరి నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉంటే చాలా నిర్లక్ష్యంగా పక్కన తెలంగాణ ప్రభుత్వం పంపులు మోటార్లు ఆడిచ్చి నీళ్లు తీసుకెళ్తా ఉంటే కనీసం పంపులు మోటార్లు వేసినాడు లేడు, పట్టించుకున్నాడు లేడు. రమేష్ వర్షం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షం వల్ల మున్నేరు రాల, వైరా రాల, కట్టలేరు రాల, తర్వాత బుడమేరు రాల, మున్నేరు రాల, వైరా రాల, కట్టలేరు రాల, బుడమేరు రాల, ఏమీ